హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్ గడ్కరీ ఖచ్చితంగా భారతదేశంలో రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేశారు దేశంలోని రోడ్డు రవాణా వ్యవస్థలో సరికొత్త నిర్మాణ అద్భుతం ఢిల్లీ టు బాంబే ఎక్స్ప్రెస్ వే రూపంలో రాబోతుంది రాబోయే హైస్పీడ్ రహదారి పర్యావరణ వ్యవస్థ దేశ రాజధాని ఢిల్లీ మరియు కలల నగరం బాంబే మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఎక్స్ప్రెస్ వే వినియోగదారులకు హై స్పీడ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని అంచనా వేయబడింది మనమందరం ఎక్స్ప్రెస్ వే యొక్క సంగ్రహావలోకనం పొందడానికి వేచి ఉండగా మార్త్ యొక్క బాస్ మాన్ నితిన్ గడ్కరీ మాకు ఒక చిన్న అందించగలిగారు ఢిల్లీ టు బాంబే ఎక్స్ప్రెస్ వేలో కియా కార్నివాల్లో నితిన్ గడ్కరీ తిరుగుతున్నట్టు చూపించే వీడియో ఇక్కడ ఉంది ఈ వీడియోలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి త్వరలో ప్రారంభించబోయే ఎక్స్ప్రెస్ వే యొక్క ప్రయోజనాలు వివరిస్తూ పనులను పరిశీలిస్తున్నారు సూపర్ హైవే సామర్థ్యాలు చూపించడంలో క్లిప్ సముచితంగా కనిపిస్తుంది యాక్సెస్ నియంత్రిత ఎక్స్ప్రెస్ వే ఎనిమిది లైన్లు కలిగి ఉంటుంది ఇది మొత్తం పన్నెండు లైన్లకు మరింత విస్తరించబడుతుంది ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వంటి మొత్తం ఆరు రాష్ట్రాలు గుండా ఈ ప్రాజెక్టు పదమూడు వందల యాభై కిలోమీటర్ల పొడవునా నెట్వర్క్గా ఉండబోతుంది ఈ వ్యవస్థ పైన పేర్కొన్న రాష్ట్రాల నుండి పెద్ద నగరాలను కలుపుతుంది ఈ పైలట్ ప్రాజెక్ట్లో మొత్తం ఇరవై మంది కాంట్రాక్టర్లు ఉన్నారు నిజానికి గుజరాత్లోని ఒక కాంట్రాక్టర్ పటేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో టూ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నాలుగు లైన్ల కోసం సుగమం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎక్స్ప్రెస్ వే యొక్క పక్కా సౌకర్యాల గురించి మాట్లాడుతూ ఇది ఏటీఎంలు తినుబండారాలు ఛార్జింగ్ స్టేషన్లు ఇంధన బంకులు మరియు మరిన్ని సౌకర్యాలతో తొంభై మూడు పాయింట్లను కలిగి ఉంటుంది ప్రతి వంద కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ఉంటుంది ఎనిమిది లైన్లలో నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించబడతాయి ఎక్స్ప్రెస్ వేను ఎలక్ట్రిక్ హైవేగా మార్చాలనే ఆలోచనను కేంద్ర మంత్రి ప్రతిపాదించారు ఈ భాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు మరియు బస్సులు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు చివరికిందనం ఆదా అవుతుంది మరియు లాజిస్టిక్స్ ధర మరింత తగ్గుతుంది అలాగే ఎక్స్ప్రెస్ వేలో జంతజాలం టార్మాక్ నుండి దూరంగా ఉంచడానికి వన్యప్రాణి కారిడార్లను కలిగి ఉంటుంది అందులో ఒకటి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగం నితిన్ గడ్కరీ దాన్ని టచ్ చేశాక ఒకవేళ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఆ ప్రాజెక్ట్ చేసిన వారిని ఆ కంపెనీ వారిని ఊరుకోను అని చెప్పారు అనుకున్నట్టుగా దానిలో ఎటువంటి ఇబ్బంది రాలేదు అన్నీ సవ్యంగా జరిగాయి మరియు ప్రతి మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు చిన్నపిల్లలకు ఆడవాళ్లకు బాత్రూమ్స్ ఉండాలి అని చెప్పారు ఐదు రూపాయలు ఇవ్వాల్సిన పనైనా సరే అంది అందరికీ మంచిది పరిశుభ్రతగా ఉంటుంది అని తెలిపారు నితిన్ గడ్కరీ యొక్క టీ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి